ఆంధ్రప్రదేశ్లోని కీలక నియోజకవర్గాల్లో దర్శి కూడా ఒకటి. పక్కనే నల్లమల ఉన్న ప్రాంతం ఇది. ఇక్కడి ఓటర్లు టీడీపీ కాంగ్రెస్ను గెలిపిస్తూ వచ్చారు. గత ఎన్నికల్లో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శిలో బోని కొట్టింది. అయితే ఇక్కడ గెలిచిన అభ్యర్థిని కాదని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ను మార్చింది. మద్దిశెట్టి వేణుగోపాల స్థానంలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని నియమించింది. దీంతో అధికార పార్టీలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. అటువైపు టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిని రంగంలోకి దింపబోతున్నారు. ఆ అభ్యర్థి ఎవరు అన్నది ఇప్పటికిప్పుడు సస్పెన్స్గానే ఉంది. మరి ఈ పరిస్థితుల్లో దర్శి నియోజకవర్గం ఓటర్ నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఒకసారి పరిశీలిద్దాం. 2019 ఎన్నికల్లో దర్శి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. వైసీపీ అభ్యర్థి మద్దిశెడ్డి వేణుగోపాల్ 57% ఓట్లు సాధించి గెలుపొందారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కదిరి బాబురావుకు 37% ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇతరులు 6% ఓట్లను దక్కించుకున్నారు. గత ఎన్నికల్లో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తన తండ్రి ఆరోగ్య కారణాల రీత్యా పోటీకి దూరంగా ఉంటారని ప్రకటించారు. అదే సమయంలో వైసీపీ నుంచి పోటీ చేసిన వేణుగోపాల్కు సపోర్ట్ ఇచ్చారు. దీంతో అన్నీ కలిసి వచ్చి ఏకంగా 20% ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి ఘన విజయం సాధించారు. ఈసారి బూచేపల్లిని దర్శి వైసీపీ ఇన్ఛార్జిగా నియమించడంతో సీన్ మారిపోయింది. మరి ఈసారి ఎన్నికల్లో దర్శి సెగ్మెంట్లో రాజకీయం ఎలా ఉండబోతుందో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ డీటెయిల్డ్ ఎలక్షన్ సర్వేలో వెల్లడైనటువంటి అభిప్రాయాలను ఇప్పుడు పరిశీలిద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి. మరి శివప్రసాద్ రెడ్డికి రానున్న ఎన్నికల్లో కలిసి వచ్చేటటువంటి అంశాలు ఏమిటి పరిశీలిస్తే, శివప్రసాద్ రెడ్డికి అసెంబ్లీ సెగ్మెంట్లో మంచి పేరు అయితే కనిపిస్తోంది. బూచేపల్లి సుబ్బారెడ్డికి ఉన్న ఇమేజ్ కూడా ప్రధానమైనటువంటి ప్లస్గా చెప్పుకోవచ్చు. సుబ్బారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ పేరుతో పేదలకు సహాయం చేస్తూ వస్తున్నారు. ఇది ప్రజల్లో పాజిటివ్ ఫ్యాక్టర్ని ఏర్పాటు చేస్తుంది. స్కూల్ ఫీజులు, వైద్య అవసరాలకు సొంత డబ్బులతో ఆర్థిక సహాయాలు చేస్తుండడం అదనపు బలంగా చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా కరోనా వంటి విపత్కరమైనటువంటి సమయంలో ఆయన చేసినటువంటి సహాయాలపై జనంలో అయితే పాజిటివ్ టాక్ ఉంది. మరీ ముఖ్యంగా మనదర్శి మన శివన్న పేరుతో క్యాంపెయినింగ్ చాలా బలంగా క్షేత్రస్థాయిలో కనిపిస్తోంది. మరి ఈయనకుండే మైనస్ పాయింట్స్ ఏంటి పరిశీలిస్తే, మద్దిశెట్టి వేణుగోపాల్ వేరే పార్టీలో చేరే ఛాన్సెస్ కనిపిస్తుండడం ప్రధానమైనటువంటి మైనస్. ఇక దర్శి నియోజకవర్గంలో తాగునీటి సమస్య అయితే రోజురోజుకి పెరుగుతోంది. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ నియోజకవర్గంలో రోడ్లు కూడా చాలా అధ్వానంగా ఉన్నాయి. సరిగా లేక జనానికైతే ఇబ్బందులు కలుగుతున్నాయి. ఇది ఈయనకు ఉండేటటువంటి ప్లస్లు మైనస్లు. జనసేన పార్టీకి చెందినటువంటి నాయకుడు మద్దిశెట్టి వేణుగోపాల్. మరి వేణుగోపాల్కు రానున్న ఎన్నికల్లో అనుకూలమైనటువంటి అంశాలేమిటి? సిట్టింగ్ ఎమ్మెల్యేగా జనంలో ఇమేజ్ అయితే బాగా పెరిగింది. ఇది కలిసి వచ్చే అంశం. తన హయాంలో కీలకమైనటువంటి మౌలిక వసతులను కల్పించారు. ఇది ప్రజల్లో కలిసి వచ్చేటువంటి అంశాలు. ఇక మద్దిశెట్టి వేణుగోపాల్కు ఉండేటటువంటి మైనస్ పాయింట్స్ ఏంటి పరిశీలిస్తే, కొత్త పార్టీలో త్వరగా ఇమడగలుగుతారా లేదా అనేటటువంటి ప్రధానమైనటువంటి డౌటే ప్రధాన మైనస్. మరి కేడర్ ఎంతవరకు సహకరిస్తుంది అనేటటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇది దీనికి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు. రానున్న ఎన్నికల్లో దర్శి నియోజకవర్గంలో ఎవరెవరు బరిలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం. ముందుగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, మద్దిశెట్టి వేణుగోపాల్. అంటే ఇప్పటికిప్పుడు దర్శిలో ఎన్నికలు జరిగితే వైసీపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో తెలుస్తోంది. వైసీపీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి 49% ఓట్లు. మద్దిశెట్టి వేణుగోపాల్ ఒకవేళ చివరి నిమిషంలో జనసేన పార్టీలోకి షిఫ్ట్ అయ్యి పోటీకి దిగితే ఆయనకు 45% ఓట్లు, ఇతరులకు 6% ఓట్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సంక్షేమ పథకాల అమలు, అభ్యర్థి ఇమేజు వైసీపీకి కలిసి వస్తోంది. తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉండడం, దర్శిలో సైకిల్ పార్టీకి కన్సాలిడేటెడ్ ఓట్లు ఉండడం జనసేనకు కలిసి వచ్చేలా కనిపిస్తోంది. అలాగే ప్రస్తుతం వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మద్దిశెట్టి వేణుగోపాల్కు వైసీపీ టిక్కెట్ నిరాకరించడంతో ఆయన జనసేన పార్టీలో జాయిన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అని అంటున్నారు. దీంతో వైసీపీ ఓట్ షేర్పై ప్రభావం పడనుంది. అలాగే వేణుగోపాల్ పర్సనల్ క్యాడర్ కూడా బలంగా ఉండడం కలిసి వచ్చేలా కనిపిస్తోంది. మరి ఎన్నికల నాటికి ఎలాంటి పరిణామాలు ఉంటాయో తేలాల్సినటువంటి పరిస్థితి.